నా ఇల్లు నా సొంతం నా ఇంటి స్థలం నాకు ఇవ్వాలి అనే కార్యక్రమంలో భాగంగా కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం తొమ్మలపాలెం గ్రామంలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ర్యాలీ నిర్వహించారు. వైసీపీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు గడుస్తున్నా ఇప్పటివరకు ఒక్క ఇల్లును కూడా నిర్మించలేకపోయారని మండిపడ్డారు. వైసీపీ నేతలు ఏం సాధించామని పాదయాత్ర చేపట్టిన రోజున పండుగ దినంగా జరుపుకుంటున్నారో ఇప్పటికీ అర్థం కావడం లేదని దేవినేని ఉమ ఎద్దేవా చేశారు. ఇచ్చిన ఏ హామీని సక్రమంగా అమలు చేశారో ప్రజలకు సీఎం జగన్ సమాధానం చెప్పాలని, 3 రాజధానుల పేరుతో సీఎం జగన్ పెద్ద అవినీతికి పాల్పడుతున్నారని ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ పనికి వెళ్తాడో ఎవరిని ఏటకి తీసుకెళ్తా వచ్చి పిల్లల చదువుకున్నాడు డిగ్రీ చదివాడు పల్లికారులు పిల్లడు తల్లి నాలాగా పిల్లాడు కష్టపడకూడదని డిగ్రీ చదివించుకున్నాడు. చంద్రబాబు నాయుడు గారు గుంటుపల్లిలో కాల్ సెంటర్ పెట్టి మీలాంటి పేదవాళ్ళ కష్టాలు తెలుసుకునేవాడు ఆ పిల్లాడు. అమ్మా ఏంటి కష్టం ఏంటి కష్టం ఏంటి తెలుసుకొని 1100 1111లో పనిచేశాడు వాళ్ళ పిల్లాడు. లేదు రాష్ట్రంలో కష్టాలని తెలుసుకుని అధికారులు చెప్పాడు అయ్యా మరి కష్టం ఉంది ఈ కష్టం ఉంది ఇప్పుడు ఆ జీతాల డబ్బులు కొట్టాడు అదే పని ఇప్పుడు ఈ పిల్లాడు ఎక్కి అమరావతికి వెళ్తే చదువుకున్న పిల్లాడికి 500 రూపాయల నుంచి 1000 రూపాయలు ఏదో పని చేసుకునేవాడు. మీరు ఇక్కడ నొలక మంచం మీద పడుకుంటే 50000 మంది అమరావతిలో పనిచేసేవాడు. లైట్లు పండు వెన్నెలలాగా ఉండేది వెన్నెలే ప్లస్ ఇచ్చే బియ్యం బాల కందు ఇచ్చిన శనగల బాల కందిపప్పు మళ్ళీ ఆ బియ్యమే మాకు మొగాన్ని ఎత్తనమే తిని ఆటల్లా పోతున్నాం. మీరు ఫోన్ చేస్తే మాకు మంచి బియ్యం వచ్చింది ఫోన్ చేస్తే మంచి బియ్యం రెప్పించేవారు మాకు మాకు అలాగలేదండి అట్లా ఇప్పుడు చెల్లా పోతున్నామండి మేము బియ్యం వచ్చి ఆయన ఏముందంటే 2 సార్లు ఇచ్చేస్తున్నాను నేను అనుకున్నాడు. అది వాళ్ళ వాళ్ళు పండించిన బియ్యం కాబట్టి అవి సేల్ చేస్తున్నారు జనం మీద అంతే ఏమీ లేదు. పేదవాళ్ళు కష్టపడుతున్న బియ్యం రామారావు గారు ఇచ్చిన బియ్యం అమ్మ ఎన్టీ రామారావు గారు 2 రూపాయల కిలో బియ్యం ఇవ్వకముందు ఈ తెల్ల బియ్యాన్ని దేవుడి బియ్యం అంటారు దేవుడు అన్నం అంటారు. రాయలసీమలో కానీ చాలా వెనకబడ్డ ప్రాంతాల్లో పేదవాళ్ళు వరన్నం కూడా తినేవాళ్ళు కాదు. బాగేదనుకో ఆ పిల్లలు తినక చిన్నవాళ్ళకి బాధలు కడుపు నొప్పి వచ్చి బయట వందామంటే అమ్మ బియ్యం బయట వందామంటే 50 రూపాయలు ఎందుకంటే రైస్ తినాలంటే మేము కష్టపడి తెచ్చుకునే వాళ్ళం. 10 రూపాయలు తిన్నట్టు లేకపోతే లేనట్టు మా బతుకు అలాడితే బాస్మతి రైస్లోను సన్నబియ్యాలు తిని పోసేసిన కాదు మాది. ఆ బియ్యం అయినా నాడువైన బియ్యం అయితే పని అయ్యే కొనుక్కున్నామంటే ఇంకా అయ్యే బియ్యం అంటే ఎప్పుడు చేస్తానని చెప్పి ఇవి శుద్ధవుతాం శుద్ధవుతాం అసలు బాగోదండి అన్నం అది మేము కాబట్టి తప్పట్లేదు తింటాం ఎందుకంటే మాకు తెచ్చుకుని పోసేసిన లేక నోకైపోతాం. విడదండి అన్నం కంచంలోనేది అదే పరిస్థితుల్లో మాకు లేకపోతే మీరు బతకండి చేపలు కూడా చేసేవారు ఇదివరకే అవకాశం కూడా లేదు. ఇప్పుడు మాకు ఏమీ లేదు 250 రూపాయలు కరెంటు బిల్లు వచ్చిందండి ఇదే కరెంటు ఆడితే ఇప్పుడు 800 700 వస్తుంది. అసలు ఏం చేసి ఏం తెచ్చుకుంటే బతకాలి మేము ఇక్కడ ఇప్పుడు మొత్తం 20 సంవత్సరాలు అయింది ఇక్కడ కరెంట్ వేసుకోండి. ఎప్పుడు చూసినా నారా చంద్రబాబు గారు తెలియజేసుకున్న చెప్పు 250 రూపాయలకి ఎక్కువ వచ్చింది కాదు. ఈ రోజు నాడు 800 900 వస్తుంది అదే కరెంటు బిల్లు అదే వాడకం మాది. కొన్ని మధ్యలో కరెంటు తినం కదా ఆకలేసేసి కరెంటు తినం కదా ఏదన్నా అన్నాలు అయితే తింటాం ఏదైనా తినబడిసరికి అయితే కదా ఎక్కువ తింటాం పిల్లలు పెరుగుతున్నారని కరెంటు వాడకం తినం కదండి. 250 రూపాయలు 150 రూపాయలు వచ్చి కరెంటు బిల్లు 800 రూపాయలు తక్కువ రావట్లేదు. అన్ని వాడకం తగ్గిపోయాక అలాంటి ఎంత వరకు
మా డిపార్ట్మెంట్ 95 రోజులు ఇక్కడ ఒడ్డు మీద ఉంటే ఒక డిపార్ట్మెంట్ వచ్చి చూడండి మేము ఇచ్చిన వాళ్ళు లేరండి మాకు వాటర్ ఆఫ్ కట్టమన్నట్లేదు మాకు చూసుకోలేదు याबी ఆ 92000 లో కనమ డబ్బులు ఆయన ఏమేం కైపోనిచి ఆ చరిత్ర లేదు మొన్న ఏమన్నా కట్టిందాక ఊర్కొలే బాత్రూమ్ అప్ చేసి కట్టమన్నారు కట్టే నేను 6000 ఇచ్చి మళ్ళీ రూపాయి ఇవ్వలేదు ఎన్ని సార్లు తిరిగాను అసలు మా పరిస్థితి అంటే కిట్ట పక్కనే ఎందుకంటే ఇదివరకు కూడా చెప్పకపోటమే తెలుగు దేశంలో ఉన్న చోపు ఏదో సాయం చెడు వచ్చింది కాబట్టి వాళ్ళ సాయమో ఏదో సాయం వచ్చింది కాబట్టి ఒక విధానంగా కొట్టుకొచ్చు మేము పడ్డ నరకం ఎవరికి పడమంటే ఎవరు ఆడుకునే వాళ్ళు లేరు మీ డబ్బులు ఉంటే మాకు తెచ్చిస్తారా ఎవరు పెట్టిల్లో డబ్బులు తెచ్చేవరు మా 10000 రూపాయలంగానే మాకు ఏదన్నా చెయ్యాలి టీడీపీ కాలనీ ఎక్కడికన్నా బయటికి వెళ్తుంటే చేయకూడదు వచ్చినాయి కదా రానత్తలేదు మాకు ముందే పేదలు పోయమండి చేపలు చేపలు చేతి వేశారు కదండి బాబు వేసారండి అప్పటి నుంచి కూడా చేపలు వదలలేదండి సంవత్సరాలకు రెండు సార్లు తెచ్చేసి బాధట్లో ఉన్నా లేకపోయినా కిట్న అనేది ఆలోచనైనా పట్టుకుని బతికే వాళ్ళం మేము ఇప్పుడు వరకు మాకు ఏమీ లేదండి అసలు అది వచ్చినాయి వచ్చినా టెలిఫోన్ పచ్చ కూడా వచ్చిందండి పులస వేల రూపాయలు అమ్ముతారు గోదావరి జిల్లా రెండు మూడేళ్ళ నాలుగేళ్ళ పులస పట్టుకున్నా కూడా మళ్ళీ తిరగాలని గంటలు పడేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు చాలా సంతోషం అక్కడ కిలో పులస రెండు కిలో పులస పట్టుకున్నాం అని చెప్పారు పండుగ అప్పులు కూడా చూసారా గోదావరి గోదావరి తల్లి కృష్ణమ్మలో కలిస్తే పట్టిసీమ ద్వారా తెస్తే మమ్మల్ని తిట్టారమ్మా పట్టిసీమ దండగన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు పంపులు మోటార్లు బీకేస్తా అన్నాడు దాని మీద దెబ్బలాడాడు మమ్మల్ని తిట్టాడు గొడవలోకి వచ్చి పాదయాత్ర చేసి నమ్మిచ్చాడు ఇవాడు చూడండి మమ్మల్ని తిట్టి మీద ఆగిపోయింది కాబట్టి ఆయన చెయ్యాలిగా మాకు ఎత్రకొచ్చి ఎవరైనా ఒకటే చెయ్యాలిగా మాకు ఆరోగ్యం కోటలో కూర్చొని బయటికి రాట్లా మాట్లాడాలి కదా నువ్వు మాట్లాడింది దేశం అంతా వెళ్ళిపోయింది రాష్ట్రంలో పేదాళ్ళు అంటున్నారు పల్లికారులు అంటున్నారు మన కష్టం బాధ ఇవాళ దేశం చూసింది రాష్ట్రం చూసింది పల్లికారులు చూశారు అన్ని మూలకి వెళ్ళిపోయింది ఏ ముఖ్యమంత్రి వచ్చి మాట్లాడలేడా బియ్యం బాగాలేదు కందిపప్పు ఉడకట్లేదు శనగలు తినేట్లేవు ఇది నేను ఇక్కడ చెప్పిన 4 రోజులు అయింది ఏ మార్చలేరా ప్రభుత్వం లేదా అధికార యంత్రాంగం లేదా కృషిను చెప్పాడు ఇదే రెవెన్యూ యంత్రాంగం 76 నుంచి పనిచేస్తాం 1947లో స్వతంత్రం వచ్చింది 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది 1956లో తెలంగాణ